నటుడు ధనుష్ మంచి కూడా అతను తెరకెక్కించి నటించిన రాయన్ తమిళనాట చక్కని ప్రేక్షకాదరణ పొందింది దాంతో అతని దర్శకత్వంలో నాలుగో సినిమాకు సంబంధించిన ప్రకటన తాజాగా వెలువడింది ధనుష్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమాకు ఇడ్లీ కడాయి అనే పేరు ఖరారు చేశారు దీనిని డాన్ పిక్చర్స్ వండర్బార్ ఫిల్మ్స్ బ్యానర్స్పై ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్నారు ధనుష్తో కలిసి ఈ మూవీ నిర్మించడం ఎంతో ఆనందంగా ఉందని నిర్మాత ఆకాష్ తెలిపారు జీవి కుమార్ సంగీతం అందించే ఈ సినిమాకు కిరణ్ కౌశిక్ డీపీఓ ప్రసన్న జీకే ఎడిటర్ జాకీ ప్రొడక్షన్ డిజైనర్గా బాధ్యతలు నెరవేర్చబోతున్నారు ఈ సినిమాలో నిత్యామేనని హీరోయిన్ గా నటించబోతోందని తెలుస్తోంది ప్రస్తుతం ధనుష్ సేకరకమ్ముల దర్శకత్వంలో కుబేరా మూవీలో నటిస్తున్నాడు గుజరాత్ మారణకాండను ఎవరూ మర్చిపోలేరు అయితే దానికి కారణమైన సబర్మతి ఎక్స్ప్రెస్ దహనాన్ని చాలామంది కన్వీనియంట్ గా మర్చిపోతుంటారు గోధ్రా స్టేషన్లో ఆగి ఉన్న సబర్మతి ఎక్స్ప్రెస్లోని యాభై తొమ్మిది మంది రామభక్తులను అతి దారుణంగా అల్లరిమోకలు సజీవంగా తగలబెట్టేశారు అసలు గోద్రాలో ఆ రోజు ఏం జరిగింది సబర్మతి ఎక్స్ప్రెస్ను ఎవరు ఎందుకు తగలబెట్టారనే అంశాలతో ది సబర్మతి రిపోర్ట్ మూవీ రూపుదిద్దుకుంది ఇరవై రెండేళ్లుగా దాగి ఉన్న రహస్యాలను ది సబర్మతి రిపోర్ట్ మూవీ వెలుగులోకి తీసుకురాబోతోందని ఇందులో నాయిక్గా నటించిన ఖన్నా తెలిపారు ప్రముఖ నటుడు విక్రాంత్ మాస్సే ఈ సినిమాలో జర్నలిస్టుగా నటించాడు రంజన్ చందేల్ దర్శకత్వం వహించిన ది సబర్మతి రిపోర్ట్ మూవీ నవంబర్ పదిహేను విడుదల కాబోతోంది మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అని బాలీవుడ్లో అమీర్ ఖాన్ అంటూ ఉంటారు నిజానికి ఆ పదాన్ని బి అమితాబ్ బచ్చన్కు కు వర్తింపచేయాలి ఎందుకంటే ఇటీవల ఆయన సామాజిక బాధ్యతలో భాగంగా నేను చెత్తవేయిననే సందేశాన్ని హిందీ మరాఠీ భాషలో అందించారు అయితే మరాఠీలో ఉచ్చారణ దోషం ఉందనే విషయాన్ని అమితాబ్ స్నేహితుడు సుదేశ్ భోంస్లే తెలియజేశారట వెంటనే ఈ విషయమై భాషీయులకు అమితాబ్ బచ్చన్ క్షమాపణలు చెబుతూ కచ్చరా అనే పదాన్ని నేను మరాఠీలో తప్పుగా ఉచ్చరించాను అందుకు క్షమాపణలు కోరుతున్నాను ఈ పదాన్ని ఇప్పుడు సరిగా పలుకుతూ ఈ వీడియో చేస్తున్నానని మరో వీడియోను పోస్ట్ చేశారు ఈ చిన్న పదాన్ని తప్పు పలికినందుకు ఆయన క్షమాపణలు చెప్పడంతో నెటిజన్స్ ఆశ్చర్యపోయారు ఆయనలోని వినమ్రతే అంత పెద్ద స్థాయికి తీసుకెళ్లిందని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు రామాయణంను ఎవరు ఎన్నిసార్లు చెప్పినా వింటూనే ఉంటారు ఎన్నిసార్లు సినిమాలుగా తీసినా చూస్తూనే ఉంటారు ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కో శైలి అలానే రామాయణం జపనీస్లోనూ యానిమేషన్ చిత్రంగా రూపుదిద్దుకుంది రామాయణం ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా అనే ఈ యానిమేషన్ మూవీ అక్కడ చక్కని ప్రేక్షకాదరణ పొందింది యుగోసాకో రామ్మోహన్ కొయిచి ససాకి తెరకెక్కించిన ఈ రామాయణ గాథ కే ఫార్మాట్లో తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళ భాషల్లో అక్టోబర్ పద్దెనిమిదిన రాబోతోంది దీనిని గీక్ పిక్చర్స్ ఇండియా ఏఏ ఫిలిమ్స్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఇండియాలో విడుదల చేయబోతున్నాయి రాజ్ కుమార్ రావు దిమిరి జంటగా నటించిన సినిమా విక్కీ విద్యా కావోలా వీడియో ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ చూడగానే ఇదో అడల్ట్ కామెడీ మూవీ అనే విషయం అందరికీ అర్థమైపోయింది నాటి ఈ ప్రేమ కథ శోభనం రోజు రాత్రి తీసిన వీడియో మిస్ అయిన వైనం చుట్టూ తిరిగింది విజయరాజ్ మల్లికాషరావత్ మస్తాలి అర్చనాపురాణ్ సింగ్ ముఖేష్ తివారి ఇందులో కీలక పాత్రలు పోషించారు ఈ సినిమాలోని ఓ గీతంలో షెహనాజ్ గిల్ దలర్ మెహందీ బాద్షా యోయోహనీ సింగ్ స్పెషల్ అప్పరెన్స్ ఇచ్చారు ఉంటే తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ విడుదలైంది ఈ మెలోడీ గీతాన్ని విశాల్ మిశ్రా పాడారు విక్కీ విజ్యాకావోలా వీడియో మూవీ అక్టోబర్ పదకొండున జనం ముందుకు రాబోతోంది